नमस्ते आरके 24/7 न्यूज़ की स्वागत ना पेर ईश्वर मुंदगा हेडलाइंस आंध्र राष्ट्र मुख्यमंत्री गवर्नर वैएस जगनमोहन रेड्डी गारी चेतन मीदुगा जगह बापट्ल मेडिकल कॉलेजी शंकुस्थापन कार्यक्रम वास्विक फाउंडेशन आध्वर्यं में प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया सिबंदी की सैनिटाइजर्स मास्कुल पंपिणी करोना बाधित कोसम खादरपाई टीम की पीपीई किट्लनु सैनिटाइजर्लु मास्कुलु चेति ग्लव्सुलु विरालंगा इच्चिन डाक्टर दामोदर रेड्डी बापट्ल मेडिकल कॉलेज शंकुस्थापन कार्यक्रम आंध्र राष्ट्र मुख्यमंत्री गौरवनीय श्री वैएस जगनमोहन रेड्डी गारी चेतन मीदुगा ई रोज जरिगिंदि ई शंकुस्थापन महोत्सव वेडुकलो होम मिनिस्टर मेकतोडि सुचरित डिप्यूटी स्पीकर कोन रघुपति बापट्ल एंपी नंदिगाम सुरेश राज्यसभा सभ्युलु मोपिदेवी वेंकटरमण चीराल गोवर्धन रेड्डी तदितर मुख्य नायकुलु पाल्गोन्नारु ई सदर्भंगा कोन रघुपति मात्लाडुतू बापट्ल परिसर प्रांत प्रजल 30 संवत्सराल कल ఈ రోజు నిర్వేరడడానికి మొదటి అడుగు పడింది అని హర్షం వ్యక్తం చేశారు మరి ముఖ్యంగా మన ఈ కళ నిర్వేరడడానికి ఒకే ఒక వ్యక్తి మన యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి వై జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ఆయన అన్నారు ముఖ్యమంత్రి శ్రీ వై జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ కళ సాకారం అవటం అనేది అది మాటల్లో చెప్పగలిగేది కాదు ఈ బాపట్లో మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉంది ఏదైనా లేదు అని చెప్పుకోవాలంటే ఇబ్బంది పడేది వైద్య సదుపాయం ఆ వైద్య సదుపాయం ఒక్కటి ఉంటే బాపట్లో లేనిదంటూ ఏది లేదు నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను బాపట్ల మరొక కాకినాడగా ఇంకొక 10-15 సంవత్సరాల్లో చూస్తే మరొక కాకినాడలాగా మారబోతుంది ఐఎమ్ ష్యూర్ ఇది ఒక పెన్షనర్స్ ప్యారడైజ్గా అద్భుతంగా రాబోయేటువంటి రోజుల్లో ఆవిష్కరించబడుతుందని నా నమ్మకం విశ్వాసం అటువంటి అన్ని రకాల వనరులు ఉన్నాయి ఏదైనా లేదు అని అంటే ఒక వైద్యం ఈరోజు జిల్లా ఏర్పడడం ద్వారా ఆ వైద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పి అనుకున్నటువంటి నా ఆలోచనని మించి మనల్ని బాపట్లని నేను ఏ క్షణం అయితే అన్నానో అన్నా ఈ బాపట్లని అడ్డా అని చెప్పి అన్నాను మనందరి ఆకాంక్షని ఆయన దృష్టిలో పెట్టుకొని బాపట్ల మనం కోరికైనటువంటి ఒక హాస్పిటల్ రూపంలోనే కాకుండా దీనికి ఒక ఫిట్టింగ్ ట్రిబ్యూట్గా ఎన్నో సందర్భాల్లో నేను ఆయన మాట్లాడుకున్నాం నాన్నగారు కోన ప్రభాకర్ గారు ఈ ప్రాంతాన్ని ఒక విద్యా కేంద్రంగా చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు జరుగుతున్న విషయాలు అన్నీ ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడాను ఆ క్రమంలో ఈరోజు ఒక మెడికల్ కాలేజీని ఇవ్వటం అనేది ఒక కోన ప్రభాకర్ గారికి ఇది ఒక ట్రిబ్యూట్గా ఇది ఒక ఘన నివాళిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి నేను గర్వంగా నేను ఫీల్ అవుతా ఉన్నాను ఈరోజు తప్పకుండా ఆయన కళ్ళు కన్నటువంటి నల్లమడ జిల్లా వీలైనంత తొందరగా బావపూర్ జిల్లాగా కూడా ప్రకటన జరుగుతుంది ఆ క్రమంలోనే మనందరం కూడా ఈ చుట్టుపక్కల యొక్క బాపట్లే కాదు సోదరులు రాముడి గారు చేస్తున్నటువంటి రేపల్ల అటు వేమూరు ఇటు సంతనోతుల పాటు సుచరిత గారు పార్లమెంట్లో లేకపోయినా నాకు తెలుసు పక్కనే ఉన్నటువంటి మనందరికన్నా ఎక్కువ ఆరోగ్య దగ్గర ఎక్కువగా దీన్ని ఉపయోగించుకునేటువంటి సోదరు సుచరిత గారు పేరుకి పచ్చబాడైనా మన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ అందరికన్నా నాతో నాకన్నా ఎక్కువ సంతోషపడేది సుచరిత గారు మరి అటువంటి ఈ రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి పొటెన్షియల్ జిల్లాగా ఒక పక్క మరి నిజాంపట్నంలో అద్భుతమైనటువంటి ఒక ఓడరేవు రాబోతూ ఉంది షిప్పింగ్ యార్డ్ రాబోతూ ఉంది ఎంత అద్భుతమైన జిల్లా అవుతుందంటే మనం చెప్పలేం రాబోయేటువంటి రోజుల్లో ఒక వ్యవసాయ పరంగా అటు వ్యాపార పరంగా ఇటు వర్తక వాణిజ్యపరంగా ఇట్స్ గోయింగ్ టు బి వెల్ బ్యాలెన్స్డ్ డిస్ట్రిక్ట్ చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్గా బాపట్ల జిల్లా ఏర్పడుతుందని ఆవిష్కరించబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మరి పిలిచేసుకుంటూ
మరి ఇందాకలా మాట్లాడుతూనే రెండు మాటలు మా స్థలదాత మా సూర్య సత్యనరాజు గారి గురించి కూడా మాట్లాడాలి. సూర్య సత్యనరాజు గారు మరి నాతో కలవకముందు సూర్య సత్యనరాజు గారు వేరు, చాలామంది చెప్తుంటారు చాలా గట్టోడు మౌలోడు కదా రాక్షసుడు అని చెప్తుంటారు. నిజంగా రాక్షసుడే, లేకపోతే మనం ఇన్ని ఏసీలు పెట్టుకొని ఏ కూలర్లు పెట్టుకొని ఇక్కడ ఎంతసేపు కూర్చున్నాం. ఆయన ఆయనే కాదు ఆయన భార్యను కూడా కష్టపెడుతూ అక్కడ మనం వచ్చేటప్పుడు ఒక రూమ్ ఉంది అక్కడ కూర్చొని చేసేవాళ్ళు. ఇక్కడ మరి ఇన్ని ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఊర్కొండ మండల కేంద్రంలో వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్ సూచన మేరకు వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి బిల్లెల శ్రీకాంత్ చేతుల మీదుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మాస్కులు శానిటైజర్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి బిల్లెల శ్రీకాంత్ మాట్లాడుతూ వాస్విక్ ఫౌండేషన్ తరపున ప్రజలకు సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికి జిల్లా వ్యాప్తంగా మాస్కులు శానిటైజర్స్ పంపిణీ చేస్తామని అన్నారు. కరోనా కట్టడిలో నిరంతరం శ్రమిస్తూ తమ వార్తల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంలో పాత్రికేయుల పాత్ర చాలా గొప్పదన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటి వద్దే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాస్విక్ ఫౌండేషన్ సభ్యులందరూ జిల్లా వ్యాప్తంగా కరోనాను అంతం చేయడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నామన్నారు. కరోనా ఆపద కాలంలో నిరుపేదలకు వాస్విక్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జబ్బార్ ప్రసాద్ సందీప్ రాజు అమీర్ భాస్కర్ వెంకటేష్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానికంగా పనిచేసే విలేకరులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు మరియు పరిశుద్ధ కార్మికులకు మా వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు అందులో భాగంగానే ఊరుకొండ మండలంలోని పాత్రికేయ మిత్రులందరికీ కూడా మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఊరుకొండ మండల విలేకరులు కానీ ప్రతి గ్రామానికి కూడా మరి స్వచ్ఛందంగా మరి శ్రీకాంత్ అనేది గుడి అనిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మరి ఈ టీఆర్ఎస్ దాంట్లో చురుకుగా పనిచేస్తున్నాడు. మరి మా విలేకరులను అందరినీ శ్రమ చూసి వారు ఈరోజు శానిటైజరు మాస్కులు ఇవ్వడం జరిగింది. వారికి మా విలేకరుల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరి మరి థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్స్. ఎంతోమంది లీడర్లు ఉన్నప్పటికీ విలేకరులకు టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి బిల్లెల శ్రీకాంత్ మా సేవలను గుర్తించి ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా కరోనా సమయంలో మా కోసం శానిటైజర్లు మాస్కులు పంచడం నిజంగా దయాకులు అని గొప్పతనం. ఇలాంటి లీడర్లు ముందుకు రావాలి, శ్రీకాంత్ చూసి ఎంతమంది నేర్చుకోవాలని, అదేవిధంగా మాతో పాటు జిల్లా మొత్తంలో పోలీసులకు మరియు విలేకరులకు పార్టీ కార్మికులకు కార్మికులకు ఒక్కరికి సమావేశం వచ్చేసిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతున్నాం. నిజంగా ఆయనకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. మా విలేకరుల తరఫున శ్రీకాంత్ ఆలోచన తీసుకోవాలని. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన ముస్లిం యువకులు కరోనాతో మృతి చెందిన మృతదేహాలను హిందూ ముస్లిం క్రైస్తవ మతాల సాంప్రదాయాల ప్రకారం తమ ప్రాణాలను లెక్క చేయకుండా దహన సంస్కారాలు చేసి ఆదర్శంగా నిలుస్తూ మానవత్వం చాటుకున్న కల్వకుర్తికి చెందిన ఖాదర్బాయ్ టీం సభ్యులకు కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ప్రముఖ డాక్టర్ దామోదర్ రెడ్డి పీపీఈ కిట్లను శానిటైజర్లు గ్లౌజులు మాస్కులు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఖాదర్బాయ్ టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు చేసే సేవ చాలా గొప్పదని, అందులో నేను చేసే సేవ మీరు చేస్తున్న సేవలో నీటి బిందుతో సమానమని అన్నారు. యువ నాయకులు మక్బూల్ మాట్లాడుతూ యువతను ప్రోత్సహిస్తున్న కల్వకుర్తి సే సైదుల్ గారికి ఖాదర్ టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కల్వకుర్తి పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్ దామోదర్ రెడ్డి ఖాదర్బాయ్ టీంకి పీపీఈ కిట్లను శానిటైజర్ మాస్కులు గ్లౌజులు ఈరోజు ఇవ్వడం జరిగిందని ఉమ్మడి జిల్లా నాగర్ కర్నూలు కల్వకుర్తి వెల్దండ ఆమనగల్ తలకొండపల్లి ఇలా ఎక్కడ ఫోన్ చేసినా ఫాదర్ టీం కులమతాలకు సంబంధం లేకుండా దహన సంస్కారాలు చేస్తుందని ప్రముఖులు నాయకులు దాతలు ముందుకు వచ్చి ఖాదర్ టీంకి తమ వంతు సహాయం చేస్తూ
చేస్తూ పోషించాలని ఆయన కోరారు. ముఖ్య అతిథిగా వచ్చి యువతను ప్రోత్సాహమిస్తున్న కల్వకుర్తి సైదుల గారికి కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మక్బూల్ ఖాదర్, సోహెల్, షాకిర్, ఇమ్రాన్ పాషా, ఫయాజ్, జాకీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ కరోనా టైంలో కరోనా వ్యాధి సోకి ఎవరైతే చనిపోతుర్రో వాళ్ళ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకొని మనమందరం ఒక పని చేస్తున్నాం. దాని పేరు ఖాదర్ టీం ఉంది. చాలా చురుగ్గా పనిచేసుకుంటూ ఈ రోజుకు 54 డెడ్ బాడీల కార్యక్రమం చేయడం జరిగింది. అది గుర్తించిన మన కల్వకుర్తి డాక్టర్ దామోదర్ రెడ్డి గారు మా ఖాదర్ టీంకి పిలిచి కిట్లు, శానిటైజర్, మాస్కులు, గ్లోజర్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. అందుకు మా కల్వకుర్తి పట్టణ ప్రజల తరఫున, మా తరఫున డాక్టర్ దామోదర్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని తామంతా ఏ విధంగానో ఒక సహాయం చేసి అందరికీ మంచి సేవా కార్యక్రమం చేసేందుకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం కల్వకుర్తి, వెల్లండ, ఆమన్గల్, నల్గొండపల్లి, కడతాల్ మరియు నగర కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఫోన్ చేసినా ఒక మా ఖాదర్ టీం పోతుంది, పనిచేస్తుంది. దీనికి మీ అందరూ ఒక ఆశీర్వాదం అవసరం ఉందని తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా నాగారం మండలం నాగారం గ్రామంలో తల్లిదండ్రులు లేని పేద కుటుంబానికి చెందిన పల్లెర్ల ధనుష్ వివాహానికి పుస్తే మట్టెలు ఇచ్చి కుటుంబ పెద్దగా నిలిచిన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్య. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అబద్దాల ప్రచారంలో గోబెల్స్ను మించిపోయిన జగన్ అన్నారు. మాటల్లోనే మేనిఫెస్టో, భగవద్గీత, ఖురాన్, బైబిల్, చేతుల్లో మాత్రం చిత్తు కాగితం అన్నారు. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 ఇస్తామన్నారు. ఇప్పుడు 7,500 రూపాయలు ఇస్తున్నారు, తిన్నేమంటానన్నారు. ప్రత్యేక హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేశారన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల హామీలను నెరవేర్చారన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారా అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్నారు, పునరుద్ధరించారా. పిఆర్సి అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చారా అన్నారు. చెల్లెమ్మలకు ఇచ్చిన వైఎస్ఆర్ పెళ్లి కానుక ఏమైందన్నారు. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా ఆడబిడ్డలకు చెప్పిన హామీని నెరవేర్చడం మన సంస్కృతి, సాంప్రదాయం అన్నారు. అది ఒక బైబిల్, అది ఒక ఖురాన్, కానీ చేతుల్లో మాత్రం ఇది ఒక చిత్తు కాగితాల చిట్ట. ఇది వైఎస్ఆర్ ఎన్నికల మేనిఫెస్టో. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకున్న దానికి 2-3 మెతుకులు బట్టి చూస్తే తెలుస్తుంది. ఆ విధంగా ఈ ఎన్నికల మేనిఫెస్టో ఏమాత్రం అమలైంది అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. 1, రైతులకు సంబంధించి రైతు రాష్ట్రానికి వెన్నెముక, రైతు కల్లా కపటం తెలియని వ్యక్తి. అటువంటి రైతు కోసం మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. మేనిఫెస్టోలో ఏం చెప్పింది? రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరము ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయల చొప్పున 4 ఏళ్ళు ఇస్తాం, మొత్తం 50,000 ఇస్తామని చెప్పేసి చెప్పింది. కానీ ఇప్పుడేం చేస్తా ఉంది?
ఏడాదికి 7500 రూపాయల చొప్పున ఐదేళ్లకు 37500 రూపాయలు ఇస్తాం. ఒక్కొక్క రైతు కుటుంబానికి కోత ఎంత? 12500 రూపాయలు. సమాజానికి వెన్నెముక లాంటి రైతు కోసం పెట్టిన మానిఫెస్టోలోనే అమలు చేయలేనటువంటి ఈ మానిఫెస్టో ఒక మానిఫెస్టో అయినా. రెండవది యువత. ఏ సమాజ ప్రగతి అయినా ఆ సమాజంలోని యువతపై ఆధారపడి ఉంటుంది. అటువంటి యువత కోసం మానిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయలేని ఈ యువ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అయినా. మానిఫెస్టోలో ఏం చెప్పారు యువత గురించి? హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం, రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వెంటనే భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఏమైంది హోదా? 2,30,000 ఉద్యోగాలలో కనీసం 2,300 ఉద్యోగాలను భర్తీ చేశారా? క్యాలెండర్ ఏమైంది? వార్షిక క్యాలెండర్లు ఏమో వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి, ఉద్యోగాల క్యాలెండర్ మాత్రం రాలేదు. ఇక మూడవది ఉద్యోగులకు సంబంధించి, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే అది ఉద్యోగుల ద్వారా కావాలి. మీరు ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ఏం చెప్పారు? సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం, పిఆర్సీని సకాలంలో అమలు చేస్తాం. ఇవి కదా మీరు చెప్పింది మేనిఫెస్టోలో? ఏ ఒక్కటైనా చేశారా? ఇదేనా భగవద్గీత? భగవద్గీత చెప్పింది ఇదేనా? నాలుగో వంశం అగ్రిగోల్డ్, వాళ్ళు ముందుగానే బాధల్లో ఉన్నారు. మొదటి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 1,150 కోట్లు కేటాయించి 13 లక్షల మంది సమస్య ఇమీడియట్ గా పరిష్కరిస్తాం, మిగతా వాళ్ళది త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పేసి మేనిఫెస్టో చెప్పారు. ఆఖరికి చేసిందేమి? 1,150 కోట్లు కేటాయించి 264 కోట్లు విడుదల చేశారు 2019-20 బడ్జెట్ లో. 2020-21 బడ్జెట్ లో 200 కోట్లు కేటాయించి 200 రూపాయలు కూడా విడుదల చేయలేదు. ఇదేనా ఖురాన్ చెప్పింది? ఇట్లా మోసం చేయమనా? నెక్స్ట్ పెళ్లి కానుక. మన కుటుంబాల్లో మనకి ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఆడబిడ్డలకు చెప్పినటువంటి హామీని మాత్రం తప్పకుండా నెరవేర్చాం, అది మన సంప్రదాయము, మన సంస్కృతి. అలాంటిది ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మలకు 1,00,000 రూపాయలు, క్రిస్టియన్ మైనా ముస్లిం మైనారిటీ చెల్లెమ్మలకు 1,00,000 రూపాయలు, బీసీ చెల్లెమ్మలకు 50,000 రూపాయలు వైఎస్ఆర్ పెళ్లికాన కింద ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ఆర్భాటంగా పెట్టి ఇప్పటికి 2 ఏళ్ళయింది, ఒక్కరికైనా ఇచ్చావా? అనేక మందికి వచ్చేసి ఇప్పటికి బిడ్డలు కూడా పుట్టారు. ఇదేనా భగవద్గీత చెప్పింది? ఇదేనా మీ బైబిల్ చెప్పింది? ఇదేనా ఖురాన్ చెప్పింది? కాబట్టి ఇది ఓవరాల్ గా వైఎస్ఆర్ ఎన్నికల మేనిఫెస్టో బండారం. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినరభేమ అనే వేమన పద్యం ఈ యొక్క వైఎస్ఆర్ ఎన్నికల మేనిఫెస్టోకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. పైన పటారం, లోన లొటారం, ఇది జగన్ మేనిఫెస్టో బండారం. పులివెందుల నియోజకవర్గంలోని 7 మండలాల్లో దాదాపు 480 కోట్లతో మినరల్ వాటర్ ట్యాంకులను నిర్మించనున్నట్లు కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో చక్రాయపేట మండలం కేంద్రంలో ఉన్నటువంటి నాగులగుట్టపల్లిలో మొదటగా మండల ఇన్ఛార్జ్ వైఎస్ కొండారెడ్డి ఆహ్వానం మేరకు మినరల్ వాటర్ ట్యాంక్ నిర్మించేందుకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. చక్రాయపేట మండలంలోని ప్రతి గ్రామానికి 130 హ్యాబిట్ల త్రాగునీరును ప్రజలకు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని 7 మండలాల్లో మినరల్ వాటర్ ట్యాంకులను మెగా ఇంజనీరింగ్ సంస్థకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. అతి తొందరగా నాణ్యత ప్రమాణాలతో వాటి నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల పాడ ఓఎస్టీ అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధ్వరత్రేభ్యం
వైసీపీ నేతలు సీఎం జగన్ రెండేళ్ల పాలనా సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమని, సంక్షేమం పేరిట రెండేళ్లు రాష్ట్రాభివృద్ధి పక్కన పెట్టేశారని, ఏదో సాధించినట్లు వైసీపీ నేతలు సంబరాలు జరుపుకోవడం, అందుకు సీఎం తలూపడం ఏంటని సిపిఐ రాష్ట్ర నాయకులు గుజ్జల ఈశ్వరయ్య ఎద్దేవా చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలెట్టి రాజధాని విధ్వంసంతో అనేక సంస్థలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయని, అమరావతిలో లక్షల కోట్ల ప్రభుత్వ సంపద నిరర్ధకం చేయడంతో రాష్ట్రంలో భూముల విలువ పడిపోయి ఏపీలో ఎకరం అమ్ముకొని తెలంగాణలో రెండెకరాలు కొనే స్థితి తలకిందులైందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రెండేళ్లలోనే 95% హామీల్ని అమలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని, నవరత్నాల మోసాలతో అభివృద్ధి అటకెక్కించారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అబద్ధపు ప్రచారాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల మెడికల్ కాలేజ్ వర్చువల్ విధానం ద్వారా సీఎం వై జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు విజేంద్రారెడ్డి, నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర, కిషోర్ రెడ్డి, ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్ రామలింగారెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్మన్ మాపుణ్ణి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మనసీర్ జిలాని సామున్, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. తమిళనాడు తెలంగాణతో పోలిస్తే మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు తక్కువ, పరిమాణం ఎక్కువ. ఈ జిల్లాలో ఉన్న జనాభా విస్తీర్ణత దృష్ట్యా మరిన్ని ఆసుపత్రులు, వైద్యులు అవసరం. ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా వైద్య వ్యవస్థ ఆధునీకరణ చేయడానికి నిశ్చయించింది. పద్నాలుగు మెడికల్ కాలేజీలు, 14 నర్సింగ్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మరి నిర్వహించడం 16లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 14 అంతకుముందే మిగిలినటువంటి 2 మెడికల్ కాలేజీలకు మనం శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి అమృతాస్థల మీదుగా మనం ఆరు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మరి 14 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు అమృత హస్తాల మీదుగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టగలుగుతా ఉన్నాం. వైద్య రంగంలో ఏ పేదవాడికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, ఏ పేదవాడైనా కూడా మంచి కార్పొరేట్ హాస్పిటల్కు పోయి వైద్యం చేయించుకునే రీతిలో మన దగ్గర టియర్ 1 సిటీస్ లేకపోయినా కూడా, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు మన దగ్గర లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారో మనం అంతా కూడా గమనిస్తూనే వచ్చాం. ఆ పరిస్థితులు మార్చేందుకు ఈరోజు ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ ఒక టీచింగ్ మెడికల్ కాలేజ్ను ఏర్పాటు చేయడం, దాంతోపాటు నర్సింగ్ కాలేజీని కూడా తీసుకుని రావడం, వీటి అన్నిటి ద్వారా అక్కడే ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్కు, టీచింగ్ కాలేజీకు అనుసంధానంగా ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందుబాటులోకి ఆటోమేటిక్లీ ఉంటుంది. కాబట్టి డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, నర్సులు అందుబాటులోకి వస్తారు, పారామెడిక్స్ అందుబాటులోకి వస్తారు. ఒక వ్యవస్థలో ఒక పేదవాడికి మంచి వైద్యం
పక్కనే వీలైనంత పక్కనే అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. దాదాపుగా మరో 90 హాస్పిటల్లు సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ రంగంలో కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి అనుసంధానమై ఉంటాయి. మనం ఏ రకంగా అయితే హైదరాబాద్ లోను బెంగళూరులోను చెన్నై నగరాల్లోను ఏ రకంగా మంచి హాస్పిటల్లను మనం ఆరోగ్యశ్రీలోకి అనుసంధానం చేశామో అదే మాదిరిగా ఇంకా మంచి అదే మాదిరిగా మన రాష్ట్రంలోనే ఇంకొక 90 హాస్పిటల్లు 100 హాస్పిటల్లు ఈ రకంగా కూడా అనుసంధానం అయ్యే పరిస్థితి వస్తాయి. ఇవన్నీ రావడం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పనతో ఆసుపత్రులకు ఆధునీకరణ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి అన్నారు. వీటితో పాటు ప్రజా ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన, ఇదివరకే 2 మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 14 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లి ఆరోగ్యవరం వద్ద 475 కోట్ల వ్యయంతో ప్రభుత్వం మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మదనపల్లి ఆరోగ్యవరం వద్ద 95.44 ఎకరాల విస్తీర్ణంలో 475 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించుతున్నారని ఆయన అన్నారు. మంజూరు చేస్తారో వాటికే పరిమితమే కార్యక్రమాలు కూడా. ఈరోజు ఆ విధంగా కాకుండా మన ప్రీతం ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని చూసి రాజకీయ పార్టీలు కానీ రాజకీయాలు కానీ కులం కానీ మతం కానీ ఇలాంటివి ఏమి కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని ఒక కులబద్దగా తీసుకొని ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు 1,32,000 కోట్లు ఖర్చు చేస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఈరోజు దాదాపు 3వ వంతు హాస్పిటల్స్ అన్నీ కూడా నాడు నేడు కింద మోడర్నైజ్ చేశారు. స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా నాడు నేడు కింద మోడర్నైజ్ చేశారు. ఈ ప్రాంతంలో మనకు ఎప్పుడు కూడా త్రాగునీటి ఇబ్బంది పొంగునూరులో కానీ పలమనేరులో కానీ కుప్పంలో కానీ తమ్మలపల్లిలో కానీ మదనపల్లిలో కానీ మన 1,200 అడుగులు 1,000 అడుగులు బోర్లేస్తే తప్ప మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు సన్న చిన్న కారు రైతులందరికీ కూడా 5 ఎకరాల్లోపు జలకల కింద బోర్లేసేదే కాకుండా మోటార్లు కరెంటు కనెక్షన్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 3 రిజర్వాయర్లు మంజూరయ్యాయి. ఈ పడమటి ప్రాంతానికి అంతా కూడా ఈ జిల్లాలో ముదివేడులో ఒక పెద్ద రిజర్వాయర్ మనకు మంజూరైతే అటు తంబలపల్లికి కానీ ఇటు మదనపల్లికి కానీ సాగునీటికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో మన దీన్ని పెద్ద వరప్రసాదునిగా భావించవచ్చని మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నేనైతే అనంతపురం నుంచి మనకు మందిరిని వాళ్ళ నీళ్ళు వచ్చేది చాలా ఇబ్బందిగా ఉందో అంచేత గాలేరు నగర్ నుంచి గండికొట్ట రిజర్వాయర్ తీసుకొచ్చి అక్కడి నుంచి మన మందిరిని వాళ్ళు ఈ కాలువలన్నీ కూడా వెడల్పు చేసి అక్కడి నుంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 4,400 కోట్లతో చేపట్టడం జరిగింది వారి ఆధ్వర్యంలో అని మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వైడనింగ్ కూడా 4,000 కోట్లు ఈ రిజర్వాయర్లకు 2,000 కోట్లు ఈ విధంగా సాగునీరికి ఆగునీరికి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో మన ఇబ్బందులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా వారు మంజూరు చేశారని చెప్పి మనం ఎప్పుడు కూడా వారి కృతజ్ఞతాభావంతో ఉండాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకోవైపు ఈరోజు ఈ హాస్పిటల్ ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ టీచింగ్ హాస్పిటల్ కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగిన బాపట్ల మెడికల్ కాలేజీ శంకుస్థాపన కార్యక్రమం. వాస్టిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి శానిటైజర్స్ మాస్కులు పంపిణీ.
కరోనా బాధితుల కోసం కాదర్పై టీమ్కి పీపీఈ కిట్లను, శానిటైజర్లు, మాస్కులు, చేతి గ్లౌజులు విరాళంగా ఇచ్చిన డాక్టర్ దామోదర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.